ఇక రిడర్స్ లకు వస్తే పరిషత్ ఎన్నికల స్టే పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. పరిషత్ ఎన్నికల సింగిల్ బెంచ్ ఆదేశాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో ఎస్సీసీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సీసీ హౌస్ మోషన్ పిటిషన్ ని స్వీకరించిన హైకోర్టు నేడు విచారించనుంది. దీనికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 8 ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 4 వారాలు ఎన్నికల కోడ్ ఉండాలన్న నిబంధన అమలు కాలేదని పిటిషన్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. తదుపరి విచారణను ఈ నెల 15 వాయిదా వేసింది. కేసీసీ నీలం సాహ్ని జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కనీసం 4 వారాల కోడ్ అవసరమని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పిటిషనర్లు కోర్టు ముందుంచారు. అయితే ఇది గతంలోనే ఇచ్చిన నోటిఫికేషన్ అని, కోవిడ్ వల్ల ఆగిపోయిందని, దాన్ని కొనసాగిస్తున్నామని ఎస్సీసీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే సింగిల్ బెంచ్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్ళింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఇవాళ డివిజన్ విచారించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, సో ప్రెసెంట్ ఎన్ని గంటలకి ఈ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? దేని ప్రభుత్వ వాదన ఎలా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి గణేష్? అంటే మార్నింగ్ సెషన్స్ లోనే ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎస్సీసీ అర్ధరాత్రి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేసి ఎన్నికలకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఎస్సీసీ డివిజన్ బెంచ్ లో అయితే ఈ అంశాలను సవాల్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి షెడ్యూల్స్ ప్రకారం రేపే ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే 13 జిల్లాల కలెక్టర్లకు అయితే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల ప్రక్రియను చేయాలని చెప్పి అయితే ఆదేశాలు రాలేదు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సామాగ్రి కూడా ఇంకా తరలిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్లకు ఈ ఆదేశాలు రానటువంటి సందర్భంలో ఏం జరుగుతుందన్నటువంటి సందిగ్ధత కూడా మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలకు సంబంధించి నిన్న సింగిల్ బెంచ్ జడ్జి కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీడీపీ నేత వరల రామయ్య దాఖలు చేసినటువంటి పిటిషన్ ద్వారా కొన్ని అంశాలను అయితే ఆయన ప్రస్తావించారు. తనకు ఉన్నటువంటి విస్తృత అధికారాలను ప్రకారం అంటే 226తో పాటు కానీ 329 ఈ అధికారాల ప్రకారం ఎన్నికల అంశంలో స్టే తీసుకున్నట్లుగా ఆయన ప్రకటన చేశారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎస్సీసీ కొన్ని చట్టబద్ధమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి సందర్భాల్లోనే ఇందులో జోక్యం చేసుకునేటువంటి అధికారం న్యాయమూర్తులకు ఉంటుందన్న అంశాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎంపీడీసీ జెడ్పీడీసీల ఎన్నికల ప్రక్రియలో ఈ ఎస్సీసీ కొన్ని సుప్రీంకోర్టు గతంలో చెప్పినటువంటి 4 వారాల అంశాన్ని అయితే కోడ్ అంశాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినటువంటి అంశాన్ని అయితే పిటిషనర్ ఏవైతే వాదనలు లేవనెత్తారో వాదనలతో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఏకీభవించి స్టే విధించడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ కు పూర్తి అధికారాలు ఉంటాయి. 243K ప్రకారం పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ కు అధికారాలు ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికల అంశంలో ప్రక్రియలో వన్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకునేటువంటి అధికారం ఉండదు అని చెప్పి ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాదు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు 4 వారాల గడువు కూడా పూర్తి స్థాయిలో లేదు. కేవలం ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఈ 4 వారాల కోడ్ విధించింది తప్ప ఇందులో సరైనటువంటి నిర్దిష్ట మార్గదర్శకాలు ఏమీ లేవు. ఎన్నికల కమిషన్ కు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది ఎన్నికలు నిర్వహించడంలో అన్న అంశాలు అయితే వాళ్ళ వాదనలు ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఇదే సందర్భంలో డివిజన్ బెంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. కొన్ని సందర్భాల్లో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పులు కూడా హైకోర్టు కొట్టివేసి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా కూడా కొన్ని తీర్పులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టు ఒకవేళ అంటే డెసిషన్ రావడానికి టైం ఉంది కాబట్టి ఒకవేళ 8 తారీఖు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అన్ని ఏర్పాట్లు పక్కన మందికి జరిగాయని తెలుస్తుందా? దీనికి సంబంధించిన సమాచారం అందుతోందా?
ఎస్ అంటే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి దశలో ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే 33,000 పైగానే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానికి తగ్గ సిబ్బందిని కూడా 2 లక్షలకు పైగానే నియమించడం జరిగింది. 516 ఎంపీడీసీ స్థానాలు, 7,000కు పైగా ఎంపీడీసీ స్థానాల్లో ఎన్నికల ప్రక్రియను చేసేందుకు ఇప్పటికే 13 జిల్లాల కలెక్టర్లు సంసిద్ధమై ఉన్నారు. నిన్న సాయంత్రం పంచాయతీ రాజ్ శాఖ నుంచి అధికారి ద్వివేది మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ హైకోర్టు నుంచి ఏదైతే స్టే విధించారో ఆ స్టే విధించిన కారణంగా అర్ధాంతరంగా నిన్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి చేపట్టాల్సినటువంటి ప్రెస్ మీట్ కాస్త క్యాన్సిల్ చేసుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే డివిజన్ బెంచ్ ఒకవేళ ఎన్నికల అంశంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి స్టేను కొట్టివేస్తే ఎన్నికలు నిర్వహించేందుకైతే రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి దశలో ఉన్నటువంటి సందర్భంలో ఒకవేళ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి న్యాయవాది తీర్పు న్యాయమూర్తి తీర్పుతో అయితే డివిజన్ బెంచ్ కూడా ఏకీభవిస్తే మాత్రం ఎన్నికల ప్రక్రియ ఇంకా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 15కు ఈ నెల వాయిదా వేశారు. ఎస్ఈసిని కౌంటర్ దాఖలు చేయమని కూడా చెప్పినటువంటి సందర్భంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇంకా మధ్యాహ్నానికల్లా పూర్తి క్లారిటీ రాబోతుంది సచ్చి. రైట్, థ్యాంక్ యూ గణేష్ ఫర్ ద అప్డేట్స్.